హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే ఈరోజు ఈ వీడియోలో మనకు ఏ సీడ్స్ బాగున్నాయి అనే వాక్యం మీద, అంటే మనకు రైతులందరూ రవి సీడ్స్ గురించి చెప్పమంటున్నారు. దాని కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి రైతులు మనకు ఆర్హెచ్ఎస్ 365 మంజీరా అనే రకము ఏమి, దాన్ని ఫలితం ఏమి, పంట ఏమి, ఏ విధంగా ఉంటుంది కాపు అంటే, అది వచ్చేసి మనకేం లేదండి తెలంగాణ మార్కెట్లో, అంటే ఈ మహబూబ్ నగర్ మనకు ఈ ములుగు జిల్లా ఇక్కడ రైతులు అనేవి రైతులు ఎక్కువగా 365 సాగు చేస్తున్నారు. అది ఏమిటని నేను కనుక్కోగా అది టొమాటో రకం అనమాట, టొమాటో బ్యాడ్కి అనమాట. మనకు కాయ సఫారీ వస్తుంది టొమాటో రకం అనమాట 365. అది ఇప్పుడు ప్రజెంట్ 65 అంటే 65,000 నుంచి 82,000 వరకు పోతుంది. మనకు దిగుబడి ఎలాగే ఉంటుందంటే ఒక 10 నుంచి 12 క్వింటాల్ మనకు రైతుకు వచ్చేది ఆ విధంగా వస్తుంది. వాళ్ళు చెప్పేది 22 క్వింటాలు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ప్రత్యేకించి ఇది అనేది చాలా సుకుమారంగా ఉంటుంది. మనము సుగంధపు చెట్లు ఏ విధంగా పెంచాలో ఆ విధంగా మనం పెంచడం బా పట్టి ఉంటుందన్నమాట. మనం డిస్టెన్స్ అయితే మామూలుగా మిరప పెట్టినట్లే పెట్టచ్చు. ఇది నర్సరీల్లో పోసుకొని మనము నారగా తయారు చేసుకొని ఒక 35 రోజులు 40 రోజుల తర్వాత మనం నాటుకున్నట్లయితే మనకు ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. మనకు పెడుసు ఉంటుందన్నమాట కొమ్మలు, దీంట్లో సేద్యాలు ఎక్కువ చేసుకునే ఉండదు ఆస్కారము. 365 మంజీరా అనమాట ఈ పాటి, అంటే ఈసారి దిగుబడి వచ్చేసి 6 నుంచి 12 క్వింటాలు 15 క్వింటాల లైన్లు పెద్ద గొప్ప అనుకోవచ్చు. అంటే ధర ఎక్కువ ఉంది కాబట్టి రైతుకు ఇబ్బంది లేదు. మనం ప్రజెంట్ 365 ఒక 2.5 ఎకరాలకు తీసుకున్నాము. నేనైతే తీసుకున్నాను, రేట్ అయితే మెన్షన్ చేసేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి యూట్యూబ్లోన మనం ఏ విధంగా డబ్బు పరంగా కానీ మనము ఏది చెప్పేకి లేదన్నమాట సీడ్స్ గురించి. సీడ్స్ ఎందుకంటే ఏదైనా తీసుకోండి, దానికి బ్యాచ్ నెంబర్ ఉండి బిల్లు ఉంటే తీసుకోండి, లేకుంటే వద్దు. డిమాండ్ ఉండేవైతే మనకు బిల్లు లేకుండా వస్తాయి, డిమాండ్ లేకుండా అయితే బిల్లు ఉండే వస్తాయన్నమాట. డిమాండ్ అంటే ఇప్పుడు 2043 ఉంది, దానికైతే బిల్లు ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్లో ఆ విధంగా నడుస్తుంది. మీకు ఇంకా ఏ విధంగా సహకారం కావాలన్నా నా ఛానల్ తరఫున మీకు ఏదన్నా చెప్పగలను. మరొక వీడియోతో ఇంకో రకం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం డౌన్లోనే నడుస్తుంది, ఎక్స్పోర్ట్ బంద్ అయిందనమాట. ఎక్స్పోర్ట్ బంద్ అవ్వడం వల్ల 72,000 అయిన డబ్బి 40,000 45,000 పోతుంది. సింజంటా వచ్చేసి 36 నుంచి 42,000 పోతుంది. అది ఆలోచన చేసుకొని రైతులందరూ ఏసీలో పెట్టుకొని మీరు అవసరం ఉంటే కొద్ది తక్కువ సరుకు అమ్ముకొని ఎక్కువ సరుకు మీరు నిల్వ ఉంచుకున్నట్లయితే మళ్ళీ ధర అయితే వస్తుంది. ఒక 1.5 నెలల పాటు మనము గమ్యం చేరలేమని చెప్పవచ్చు. ఉంటాను మరి. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ పైన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఎర్రగా మండుతుంది, దాన్ని క్లిక్ ఇవ్వండి. ఉంటాను మరి.